పర్వాలేదండి, బాగానే ఉంది నాకైతే. అంచనా మెయిల్ చేశాడు, లేని వాళ్ళకి లేని వాళ్ళని చూపిస్తున్నాడు మంచిగా. ఈయనేమో చంద్రబాబు నాయుడు ఏమో ఉన్న వాళ్ళని వాళ్ళు ఉన్న వాళ్ళని బాగుపెట్టాడు, ఈయన లేని వాళ్ళని ఒక ఆయన సిస్కి తీసుకురావాలని చూస్తున్నాడు. మంచిది జరుగుతుంది, ఈయన ఈయన రావడం వల్ల మంచిది చేస్తున్నాడు జనాలకి. పర్వాలేదు, లేదమ్మా మంచిది చేస్తాడు. ఈయన వచ్చినాక బాగానే ఉంది. పథకాలన్నీ లేని వాళ్ళకి అన్నం పెడుతున్నాడు, లేని వాళ్ళ పెన్షన్ ఇస్తున్నాడు, ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఒకటో తారీఖు రాగానే ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు, మంచిని చేస్తున్నాడు, పెంచుతాడు. పాపం ఆయనకి కరోనా వచ్చింది కదా ఇంటి రోజు నుంచి, పాపం ఆయన ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు జనాలకి? ఆయన నిదానంగా పెంచుతాడు, కంగారు ఏంటమ్మా, అంతే కదా, నిదానంగా పెంచుతాడు. మనం పెంచుతాడు లేదు ఆశ పెడితే పాపం ఇంటి రోజులు అన్నీ మూసుకొనే ఉన్నాము ఇంట్లోనే. ఆయన చూసుకోవాలి కదా అన్నీ, నిదానంగా పెంచుతాడు. పాపం లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళని అయితే మంచిగా చూస్తున్నాడు. చాలా ఇదిగా ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వటం, బియ్యం ఇవ్వటం, టయానికి పెన్షన్ ఇవ్వటం, బాగానే అన్నీ బాగానే జరుగుతున్నాయి. నీళ్ళు లేని వాళ్ళకు గవర్నమెంట్ నీళ్ళు తొందర వస్తున్నాయి, టయానికి వస్తున్నాయి నీళ్ళు. జగన్ గారి పరిపాలన అయితే ప్రస్తుతానికి మధ్య తరగతి వాళ్ళకి అయితే ఇబ్బందికరంగానే ఉందండి. ఎందుకనంటే ఇప్పుడు అమ్మఒడి అని అది అని మామూలుగా అయితే వేస్తున్నాడు, కానీ ఇప్పుడు అమ్మఒడి ఫస్ట్ సంవత్సరం వేశారు, ఈ సంవత్సరం ఇంతవరకు వేయలేదు. మరి ప్రస్తుతం అయితే ప్రస్తుతానికైతే అంత రైతుల మీద ఫోకస్ చేస్తున్నాడు, కానీ మామూలుగా దళితుల్లో కానీ ఇళ్ళకి సంబంధించిన దాంట్లో కానీ గత ప్రభుత్వం కట్టిన ఇళ్ళల్లో విషయంలో అయితే అట్లా ఆపేశారు ఇవ్వకుండా. ఇప్పుడు కొత్తగా సెంటున్నారు అంటున్నారు, సెంటు బాగుంటున్నారు, దాంట్లో ఇల్లు పడతా లేదో తెలియని పరిస్థితి, అధ్వానంగా ఉంది పరిస్థితి అయితే. అదైతే ప్రస్తుతం అయితే జగన్ పరిపాలన అయితే మాకైతే ఎట్టి పరిస్థితుల్లో నచ్చలేదు. నేను ఇది పార్టీ పరంగా కాదు, వ్యక్తిగత అభిప్రాయం నాది ఇది. అది మేడం అన్నారు, మరి పెంచిన తర్వాత గెలిచిన తర్వాత 1000 రూపాయలు పెంచుతానన్నాడు, 2250 ఇస్తున్నాడు. మరి 5 సంవత్సరాల్లో 2750 ఎప్పుడు పెంచుతాడో తెలియదు, రేపు జనవరి నుంచి పెంచుతాడో తెలియదు, 250 పెంచాడు. ప్రస్తుతం అయితే 2250 ఇస్తున్నారు, ప్రస్తుతానికైతే పెంచలేదు కదా. మరి అది పెంచడం ఇంకా నాకు తెలిసి అయితే బడ్జెట్ లేదు, స్టేట్ గవర్నమెంట్లో పెంచడానికి అవకాశాలు లేవు. ఆ కోవిడ్ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తానన్న బోనస్లు అవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళకి, వాళ్ళు కూడా కొద్దిగా అసమర్థత ఉన్నారు. ఇంకా ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవ్వడం కష్టం అనుకుంటున్నాను నేనైతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.